హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయోమిటాక్స్ ఈరోజు పిల్లలు పెద్దలు పప్పుచారు సాంబారు చారు అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉండే ఈ కాలీఫ్లవర్ పకోడి తయారు చేసా అది నేను ఎలా తయారు చేసా అన్నది మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ వెలిగించుకుని దానిపైన కాలీఫ్లవర్ ఉడిపి ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ వేసుకుని ముందుగా చిన్న చిన్న ఫ్లవర్స్లా కట్ చేసుకున్న ఈ కాలీఫ్లవర్ వేసుకుని ఉడికించుకోవాలి ఈ ఉడికించడానికి మనము కొద్దిగా వాటర్లో సాల్ట్ పసుపు వేసుకుని ఈ కాలీఫ్లవర్ని ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి కొద్దిగా లైట్గా ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన కాలీఫ్లవర్ వాటర్ అంతా వంపేసి ఒక వెడల్పాటి పాత్రలోకి ఈ ఫ్లవర్స్ అన్నిటిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న ఫ్లవర్స్లో ఇప్పుడు పకోడీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ కలుపుకుందాం ముందుగా ఇలా చల్లారి పెట్టుకున్న కాలీఫ్లవర్లో ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించాం కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు మీ పిల్లలు ఎంతైతే కారం తినగలుగుతారో అంత కారం ఇందులో వేసుకోవాలి ఈ ఉప్పు కారం పట్టు ఉండడానికి పైన పిండి కొద్దిగాను కార్న్ఫ్లోర్ కొద్దిగాను వేసుకోవాలి మైదా పిండి క్రిస్పీగా ఉంటుంది కార్న్ఫ్లోర్ ఇవన్నీ పట్టు ఉంచుతుంది అయితే దీనిలో ఫ్రెష్గా ద దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలుపుకోవాలి తర్వాత మంచి స్పైసీనెస్ కోసం గరం మసాలా కలుపుకోవాలి ఇవన్నీ కూడా వాటర్ ఏమి వేయకుండా కాలీఫ్లవర్లో వచ్చిన వాటర్తోనే ఆ తడితోనే మనం ఇవన్నీ కలుపుకోవాలి మరి ఈ కోటింగ్ ఊడిపోకుండా ఫ్లవర్స్ని అట్టే పెట్టుకుని ఉండాలి కాబట్టి ఒక గుడ్డుని పగలగొట్టి ఇందులో కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలుపుకుని ఇప్పుడు మనము పకోడీలా వేసుకోవాలి పకోడీలా వేసుకోవాలంటే ముందు మనం స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పకోడికి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఒక్కొక్క ఫ్లవర్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి ఒకేసారి ముద్దలా వేసుకున్నామంటే మనకి సరిగా వేగవు ఇలా వేగకుండా అయిపోయిందంటే మెత్త మెత్తగా ఉంటుంది పకోడి కాబట్టి ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క ఫ్లవర్ వేసుకుంటే వేగిన తర్వాత మంచి క్రిస్పీగా ఉంటుంది అయితే మీకు మరింత క్రిస్పీగా కావాలి కరకరలాడుతూ పకోడీ రావాలంటే ఒకసారి తీసి పక్కన పెట్టి అవి చల్లారిన తర్వాత మరొకసారి వేడి వేడి ఆయిల్లో ఆ పకోడీని వేసి వేగించిన తర్వాత తీస్తే కరకరలాడే పకోడీ మీకు రెడీ అవుతుంది ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని ఈ పకోడీ మీద వేసుకుంటే మధ్య మధ్యలో ఈ పచ్చిమిర్చి తింటూ ఈ పకోడి సాంబార్ అన్నం చారు అన్నం పప్పు చారు అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది మీ పిల్లలకి ఈ ఈ ఐటెం తప్పకుండా ట్రై చేసి పెట్టండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నమస్తే